ABN Entertainment YouTube channel subscribe chesi notifications kosam bell button nokkandi. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్ ప్రధాన పాత్రను పోషించగా ఎంజీఆర్ పాత్రలో హీరో అరవింద్ స్వామి నటించారు. ఈ చిత్రం ఈ నెల 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ప్రతిరోజు 50,000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సినిమా థియేటర్లను పూర్తిగా మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ లో అనేక చిత్రాలు విడుదలకు వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు తలైవి చిత్రాన్ని మహారాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసే పరిస్థితి లేదు. ఈ కారణంగా తలైవి చిత్ర విడుదలను వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ హిందీ విడుదలను వాయిదా వేసి తమిళ తెలుగు భాషల్లో విడుదల చేసే అంశాన్ని నిర్మాతలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాణా దగ్గుపాటి నటించిన కాడన్ చిత్రం కూడా హిందీ వర్షన్ లో విడుదల చేయలేదు, కేవలం తమిళ తెలుగు భాషల్లోనే విడుదల చేశారు. ఇప్పుడు ఇదే పరిస్థితి తలైవి చిత్రానికి కూడా నెలకొంది. మరి చిత్ర నిర్మాణ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, విబ్రా మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్, గోదిక్ ఎంటర్టైన్మెంట్స్, స్పిరిట్ ఫిలిమ్స్ తో కలిసి భారీ బడ్జెట్ తో తెరకెక్కించాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన వచ్చిందన్న విషయం తెలిసిందే. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.